సింగరేణిలో సీఎండీ ఎండీగా శ్రీధర్ను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బీఎంఎస్ పోరాటం ఫలించిందని, న్యాయం గెలిచిందని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. సింగరేణిలో సీఎండీ ఎండీ శ్రీధర్ను తొలగించడంతో అవినీతి పీడ వెరుగడైందంటూ బీఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా సింగరేణిని వదలకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం కార్డులో పనిచేస్తూ శ్రీధర్ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సింగరేణి అవినీతికి పాల్పడిన శ్రీధర్పై సిబిసిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి అంతం, బీఎంఎస్ పంతం అనే నినాదంతో కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తున్నామని. సింగరేణి పరిశ్రమలు గత 9 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఇవాళ సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కల్పించినందుకు అవినీతి అంతం, భారతీయ మజ్దూర్ సంఘ్ పంతం. సింగరేణి వ్యాప్తంగా కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అవినీతి పోరాటం మీద అవిశ్రాంతమైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగానే న్యాయ వ్యవస్థలో కూడా పోరాటం చేసినాం. ఒక సాధారణ కార్మికుడిగా, సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ బిఎంఎస్ అధ్యక్షుడిగా న్యాయ పోరాటం, న్యాయ వ్యవస్థలో హైకోర్టులో కేసేస్తే అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిన, ఛార్జ్షీట్లు ఇచ్చిన, సస్పెండ్ చేసిన దేనికైనా కార్మిక వర్గం తరఫున ఓపిక బట్టి ఓర్చుకొని ఇలా న్యాయ వ్యవస్థ గెలుస్తుంది అని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం గెలిచింది. ఆ చైర్మన్కు సింగరేణి నుంచి విముక్తి కల్పించింది. ఇవాళ సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ బిఎంఎస్ తరఫున మేము డిమాండ్ చేసేది, ఈయన 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం కార్డులో వాడుకున్న ఏదైతే అమౌంట్ ఉన్నదో, కోట్లాది రూపాయలు ఉన్నాయో, సింగరేణి పరిశ్రమకు సంవత్సరం 1000 కోట్ల రూపాయల కుంభకోణాల పైన కోల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఓబీ బర్డెన్ కానీ, ఇవాళ పర్చేజ్ సెల్లు కానీ, ఇవాళ డీజిల్ కుంభకోణంలో కానీ అన్నింటిలో సిబిఐ ద్వారా విచారణ జరిపించి వాళ్లకు బాధ్యులైన చైర్మన్పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా కూడా ఇవాళ సింగరేణి పరిశ్రమను రక్షించుకునే విధంగా గతంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాం, ఇవాళ కూడా హామీ మేరకే నిలబడ్డం. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నడిచినందుకు కూడా ఇటువంటి చైర్మన్ కొనసాగడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 29,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు, బొగ్గు బకాయిలు ఏవైతే ఉన్నాయో మా బకాయిలు మాకు వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు సారంగపాణి, సాధనమైన సతీష్, దాట్ల లక్ష్మయ్య, బోల్డకుంట రాజేశం, పోతురాజు, భాస్కర్, నీలం శ్రీనివాస్, బండారి శ్యామసుందర్, గుండబైన భూమయ్య, చెన్నూరు రాజేష్, రాపోలు వజ్రవేణు, చీకట్ల మల్లేష్, ఆరేలి శ్రీకాంత్, ఎల్లావుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.